అమలాపురం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు ఇంకా కళ్ళు తెరవని 5 రోజుల వయసున్న పసికందును గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక నల్లవంతన ఎర్రవంతన మధ్యలో కాలువ వద్ద ఫుట్పాత్ పై సంచిలో పెట్టి వదిలివెళ్లారు. ఉదయం అదే రోడ్డులో వాకింగ్ కు వెళ్తున్న స్థానికులు పసికందును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశు సంక్షేమ శాఖ అధికారుల సహాయంతో ఆ పసికందును అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిశువు ఆడబిడ్డ కావడంతో ఎవరైనా కావాలని ఈ పని చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. నమస్తే అండి, నా పేరు విజయ. నేను అమలాపురం ప్రాజెక్ట్ ఆఫీస్ సిడిపోగా పనిచేస్తున్నాను. మాకు ప్రొద్దుట 6 గంటలకల్లా మా పీడి మేడం ఫోన్ చేయడం జరిగింది. ఇలా ఏరియా హాస్పిటల్లో 5 డేస్ బేబీ అన్నోన్గా ఉంది, వెళ్ళి మీరు చూడండి అని చెప్పడం జరిగింది. వెంటనే మేము ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఆ బేబీ ఎవరైతే ఉన్నారో ఆ బేబీని మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని, అంటే బేబీ ఆరోగ్యం బాగానే ఉంది అనే సర్టిఫికేట్ ఒకటి, అదేవిధంగా పోలీసు వారు తీసుకొచ్చి దేబెట్టారు కాబట్టి పోలీసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఈ రెండు కూడా తీసుకొని మేము కాకినాడ శిశుగృహ అనేది ఉంది, అక్కడ మేము హ్యాండ్ఓవర్ చేయడం జరుగుతుందండి. త్రూ ఏదైనా దత్తత ప్రక్రియ ఏదైనా ఉన్నా కూడా త్రూ అక్కడ ద్వారానే చేసుకోవాలి, తప్ప ఇక్కడ నుంచి అయితే ఎవరికి బిడ్డను అయితే హ్యాండ్ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. లోపలేదు పొసవలేదు తనది ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, 5 కోట్లు అంటే అదేమైందంటే నిన్న నేను రిపోర్ట్ చేశారు కదా, నిన్న ఆవిడ రిపోర్ట్ చేయకపోవడం ఏంటంటే అది ఎవరు లేరో రిపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కౌన్సిల్ ఆవిడ ఎటువంటి ఫోన్ చేస్తుంది ఆవిడ, మీరు సరిగా చేసి అంటే నేను రిపోర్ట్ చేస్తున్నట్టుగా మళ్ళీ నా సీట్ పోద్దా అంటుంది ఆవిడ. మరి మోకు నేను డాక్టర్ సుప్రియా అండి, ఏరియా హాస్పిటల్ అమలాపురం ఇన్ఛార్జ్ ఆర్ఎంఓని. మార్నింగ్ 5:15కి ఒక బేబీని, ఫీమేల్ చైల్డ్ బేబీని తీసుకొచ్చారండి పోలీసులు. ఎవరో అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒక గన్నీ బ్యాగ్లో, ఒక బిగ్ షాపర్ బ్యాగ్లో, ఒక 2 నైటీస్, ఒక కవర్ క్లాత్తో కప్పేసి బేబీ హెల్దీగా పడుకొని ఉన్న బేబీని మనం మార్నింగ్ 5:15కి రిసీవ్ చేసుకున్నాము. అయితే ఆ బేబీని మొత్తం ఎగ్జామిన్ చేయడం జరిగింది మా డ్యూటీ డాక్టర్ గారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత పాప ఫీమేల్ చైల్డ్ మొత్తం ఎగ్జామిన్ చేయడం జరిగింది. బేబీ 1.9 కేజెస్, హెల్దీగా ఉంది, ఫీడింగ్ కూడా తీసుకుంటుంది. అంతా ఎగ్జామిన్ చేసి మేము రిసెస్టేట్ కంప్లీట్గా క్లీన్ చేయించేసి కవర్లో పెట్టి మా ఎన్బిఎస్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ బేబీ ఫీడ్స్ 2 అవర్స్కి ఒకసారి తీసుకుంటుంది. మిగతా వ్యాక్సినేషన్ కూడా మేము చేసి ఏఆర్ అంటే యాక్సిడెంట్ రిజిస్టర్లో మొత్తం బేబీ డీటెయిల్స్, మెజర్మెంట్స్ అన్నీ ఎంటర్ చేసి ఫుట్ ప్రింట్స్ అన్నీ తీసుకొని రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఐసీడిఎస్ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేసి ఆ బేబీని హ్యాండ్ ఓవర్ చేస్తాం నెక్స్ట్ ఫర్దర్ ప్రోటోకాల్ కోసం. ఓకే, హెల్దీగా ఉంది బేబీ, హెల్దీగా ఉంది, ఫీడ్స్ తీసుకుంటుంది, నిద్రపోతుంది. శ్రీనివాసరావు అని కళ్ళార్జావు, నేను 4 o'clockకి వాకింగ్కి వస్తున్నాను. వాకింగ్కి వస్తుంటే కర్రల బ్యాగ్లో పెట్టి పక్కనే కాలవారినే పెట్టేసి ఎవరో వెళ్ళిపోయారు, ఏడు వినిపించింది. ఎన్టీఆర్ మార్గ్, ఎన్టీఆర్ మార్గ్లే కాలవారిని ఏడు వినిపిస్తే ఏం చేయాలర్థంగా పోలీసు తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని నెగ్గుడికి తీసుకొచ్చి వాళ్ళ సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ గారు ఖర్చు.